విశాఖ జిల్లా నర్సీపట్నంలోని బలిగట్టం గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహిస్తున్న బలిగట్టం ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ను స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి సౌకర్యాలు కల్పించాలని బీపీఎల్ నిర్వహిస్తున్న సిబ్బందికి తెలిపారు. అనంతరం బీపీఎల్ ఆర్గనైజర్స్ మాట్లాడుతూ ఈ లీగ్లో విశాఖ మరియు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మండలాల నుండి సుమారు 96 టీమ్స్ పాల్గొంటున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ బీపీఎల్ మ్యాచ్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొదటి బహుమతికి 50,000 రూపాయలు, రెండో బహుమతి 25,000 రూపాయలు, మూడో బహుమతిగా 10,000 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్స్ కు కూడా బహుమతులు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ స్వామినాయుడు పాల్గొన్నారు. మరి ఈ నెల రోజుల పాటు ఇక్కడ చాలా మంది వస్తారు కనుక ప్లేయర్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తారు కనుక వాళ్ళు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా దగ్గరుండి జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా కనుక ప్రతి ఒక్కరికి బాధ్యతగా బాధ్యతగా ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కనుక పర్సనల్గా ఇంకేం పనులు పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన సొంత పనులు చాలా మందికి ఉంటాయి, ఉన్నప్పుడు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి ప్లేయర్స్ అందరూ వస్తారు కనుక వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కనుక దయచేసి మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మలిగట్ట యూత్ కి నా ప్రత్యేక తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ క్రీడల పట్ల మన క్రీడాకారులను కూడా మరింత ఉత్సాహపుచ్చంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మలిగట్ట యూత్ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు, మన స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు మన శెట్టి మోహన్ గారికి, గౌరీ బాబుల్ గారికి, అదేవిధంగా మన రామకృష్ణ గారికి, స్టేజ్పై ఉండేటువంటి యూత్ నాయకులకు, పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈ బలిగట్టం